धन्यवाद अध्यक्ष करोना मीद जगन मोहन रेड्डी गारी प्रभुत्वं तीसुकुन्नटुवंटि चर्यलु अरिकट्टडानिकि गानि निवारिंचडानिकि गानि నాకు మాట్లాడే అవకాశం ఇచ్చినందుకు మీకు కృతజ్ఞతలు తెలియజేస్తూ ముందుగా ఈ కరోనా వచ్చిన తర్వాత దీన్ని పూర్తి అవగాహనతో సమగ్రంగా చూసి దీనితో సహజీవనం చేయాలి అని ఫస్ట్ వేవ్ తర్వాత మొట్టమొదటిసారిగా చెప్పిన ఏకైక ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు. ఆ మాటకు వస్తే అందరికన్నా ముందు మనం సెకండ్ వేవ్లో డెల్టా చూసాం, ఒమిక్రాన్ చూసాం, డిఫరెంట్ వేరియంట్స్ చూసాం, కానీ దానికన్నా ముందే ఆయన ఈ కరోనాతో సహజీవనం చేయాలి అంటే దీని గురించి సమగ్రంగా అర్థం చేసుకుని దీన్ని నివారించడానికి కానీ లేకపోతే దీని వలన సమాజానికి జరిగే ప్రభావాన్ని నివారించడానికి ఏ విధమైన చర్యలు తీసుకోవాలనే ఆలోచనలో సంసిద్ధతను తెలుపుతూ ఆయన చెప్పిన మాట ఒకే ఒక మాట అధ్యక్ష, ఆయన చేపట్టిన చర్యలు లేక పనితీరు ఏ విధంగా ఉందంటే ఈ దేశంలో మరణాల రేటు 1.46 ఉంటే ఈ రాష్ట్రంలో అది 0.81కి వచ్చింది. అంటే ఈ రాష్ట్రం ముఖ్యమంత్రి గారి ఆధ్వర్యంలో ఎలాంటి చర్యలు చేపట్టిందనే దానికి ఒక ఉదాహరణ. అదేవిధంగా మీరు టెస్టులు తీసుకున్నా సరే సగటున 10 లక్షలకి 1 లక్ష టెస్టులు చేస్తే ఈ రాష్ట్రం 1,86,000 టెస్టులు చేసింది. ఇనీషియల్గా 1 ల్యాబ్ కూడా లేనటువంటి రాష్ట్రం 10 లక్షలకి 1,80,000 పైచిలకు టెస్టులు చేయగలిగే స్థాయికి వచ్చింది. 150 ల్యాబ్లు, రకరకాలైన టెస్టులు ఆ స్థాయికి వచ్చింది. అదేవిధంగా రికవరీ రేట్ తీసుకోండి. మీరు రికవరీ రేట్ తీసుకుంటే కనుక మీకు ఈ దేశంలో 93% ఉంటే ఈ రాష్ట్రంలో 98% ఉంది. 5% డిఫరెన్స్ ఉంది. అది ఈ కరోనా మీద ఈ రాష్ట్ర ముఖ్యమంత్రికి ఈ రాష్ట్రాన్ని ఏం చేయాలి, ఎలా చేయాలి, ఈ కరోనా మహమ్మారి నుంచి ప్రజల్ని ఎలా రక్షించాలని నిబద్ధతతో ఈ రాష్ట్రాన్ని సంసిద్ధపరిచినటువంటి ముఖ్యమంత్రి గారి మాట అది. దీంతో సహజీవనం చేయటం అంటే ఎలా చేయొచ్చు, మరణాల రేటు ఎలా తగ్గించవచ్చు, టెస్టులు ఎలా చేయొచ్చు, అలాగే ఈ రికవరీ రేట్ ఎలా పెంచవచ్చు అనే దానికి ఈ ఉదాహరణ. మీరు తీసుకుంటే ఇప్పుడే చెప్పాను టెస్టులు 1 ల్యాబ్ లేని పరిస్థితి నుంచి 150 ల్యాబ్లు, 122 వెహికల్స్ వీరా వెహికల్స్ తోటి ఎక్కడ టెస్ట్ కావాలంటే అక్కడ ఒకటే ప్రిన్సిపల్ అధ్యక్ష, టెస్టింగ్, ట్రేసింగ్, ట్రీట్మెంట్. ఇందులో భాగంగా పబ్లిక్కి కావలసినటువంటి హెల్త్ ఎడ్యుకేషన్ కానీ కమ్యూనికేషన్ కానీ ఉండే రిస్క్లు కానీ ఎలా అవాయిడ్ చేయాలి ఏంటని చెప్పడంతో పాటు పబ్లిక్కి మాస్కులు కూడా ఇవ్వడం జరిగింది. ప్రతిదీ ఎప్పటికప్పుడు ట్రాన్స్పరెంట్గా చక్కగా టెస్టులు చేయడం, ట్రయేజ్ ఎంత బాగా జరిగిందంటే ఎవరిని ఇంటి దగ్గర పెట్టి చేయించాలా ట్రీట్మెంటు, ఎవరిని కోవిడ్ కేర్లో పెట్టి చేయాలి, ఎవరిని టెర్షరీ కేర్కి తీసుకెళ్ళాలి, ఇదంతా చక్కగా చేశారు. దీనికి గల కారణం 104 సెంటర్ని పెట్టడం, అందులో 20 మంది డాక్టర్లను పెట్టడం, 60 మంది స్టాఫ్ని పెట్టడం. ఇది స్టేట్ మొత్తం ఎవరికి ఏ విధమైనటువంటి సమాచారం కావాలన్నా, ఏ గ్రీవియన్సెస్ ఉన్నా, బెడ్స్ కావాలన్నా సరే సమాచారం తెలుసుకోవడానికి 104 పెట్టడం, 24 అవర్స్ మాకు ఇక్కడ బాగాలేదు హాస్పిటల్కి రావాలి డాక్టర్ గారు మాట్లాడడం, పలానా చోట బెడ్ ఉందని మీకు చెప్పడం, ఇవన్నీ కూడా చేశారు. ఇది ఒక స్టేట్గా కాదు, ప్రతి జిల్లాకు కూడా ఒక సెంటర్ని పెట్టారు. అదేవిధంగా మనందరికీ తెలిసిందే పేషెంట్ వస్తే పేషెంట్తో పాటు ఎవరు ఉండలేని పరిస్థితి కాబట్టి ప్రతి హాస్పిటల్ దగ్గర హెల్ప్ డెస్క్లు పెట్టారు, సీసీటీవీలు పెట్టారు, ఎవరు ఎవరికి కావలసిన సమాచారం ఎప్పుడు వచ్చినా కూడా హెల్ప్ డెస్క్ దగ్గర స్టాఫ్ను పెట్టి వాళ్ళ పేషెంట్ పరిస్థితి ఎలా ఉంది ఏంటి తెలుసుకునే అవకాశాన్ని ఇచ్చారు. ఒక యుద్ధ ప్రాతిపాదికన చేశారు. ఇవన్నీ కూడా ట్రాన్స్పరెంట్గా ఎలా ఉందంటే ప్రభుత్వ ఆరోగ్యం మీద, ఆ హెల్త్ కేర్ ఫెసిలిటీ మీద నమ్మకం లేని రోజుల నుంచి కరోనా అంటే గవర్నమెంట్ హాస్పిటల్కి వెళ్తే చాలు మనం భద్రంగా బయటకు వస్తాం అనే పరిస్థితికి ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి ఈ రాష్ట్రాన్ని కరోనా విషయంలో ముఖ్యంగా ఆరోగ్య వ్యవస్థని తీసుకొచ్చారు. దీనికి మన మంత్రి గారు, అదేవిధంగా వైద్యులు,
అడ్మినిస్ట్రేటివ్ స్టాఫ్ ఎంతగానో శ్రమించారు. వీళ్ళందరూ చేయగలరనే ఉద్దేశంతో ఆయన మాట చెప్పగలిగారు. మరణాల రేటును తగ్గించగలిగాం, రికవరీ రేటు పెంచగలిగాం, అన్ని విధాలు ఆదుకున్నాం. దీన్ని ఆరోగ్యశ్రీకి కూడా తీసుకొచ్చాం. ఎన్ని బెడ్లు అధ్యక్ష? 47,000 బెడ్లు. అందులో అడ్వాన్స్ లైఫ్ సపోర్ట్ ఉన్నవి 4,000 పైచీలు. అదేవిధంగా ఆక్సిజన్ సపోర్ట్ ఉన్నాయి 27,000. నాన్ ఆక్సిజన్ నాన్ ఐసీయు 17,000 బెడ్స్ ఇవ్వగలిగాం. ఇవ్వగలిగాం, వచ్చిన వాళ్ళందరికీ ఇవ్వగలిగాం. అలాగే మెడిసిన్స్ కూడా మనం అన్నీ కూడా ఇంక్లూడింగ్ మోనోక్లోనల్ యాంటీబాడీస్ కూడా ఇచ్చే పరిస్థితికి వచ్చాం. ఆ ట్రయేజ్లో ఎవరికేది కావాలో వారికి ఇవ్వడం. ఎందుకంటే 85% నాన్ కాంప్లికేటెడ్ కేసెస్ ఉంటాయి, 4% కాంప్లికేటెడ్ కేసెస్ ఉంటాయి. అందరికీ అన్ని విధాలా అడ్రస్ చేయగలిగాం. ఈ క్రమంలో ఈ దేశంలోనే మార్గదర్శకంగా నిలిచాం, ముఖ్యంగా పౌష్టికాహారం కావచ్చు. ఇది హెల్త్ పాయింట్ ఆఫ్ వ్యూ అయితే, సోషియో ఎకనామికల్ పాయింట్ ఆఫ్ వ్యూ కూడా ప్రతి కుటుంబానికి 1,000 రూపాయలు ఇచ్చిన ఘనత ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి మీద ఉంది. అన్ని విధాలా ఆదుకుంది. ఈ క్రమంలో మీ ద్వారా మంత్రి గారిని అడుగుతున్నది ఏంటంటే, చాలామంది కొంతమంది ముఖ్యంగా ఈ భవన నిర్మాణంలో పనిచేస్తున్నటువంటి కార్మికులంతా మేము దాదాపుగా 2 నెలల నుంచి పని లేకుండా ఉన్నాం, ఇన్ని విధాల ఈ ప్రభుత్వం అందరినీ ఆదుకుంది కాబట్టి మాకేమన్నా చేయగలదా అని అడుగుతున్నారు అధ్యక్ష. వాస్తవానికి వెళ్ళి సామాన్య ప్రజానీకంతో పాటు ప్రభుత్వం అన్ని విధాలుగా సహాయపడింది. మనం ఏమన్నా చేయగలమా లేదా అనేది ఒకసారి పరిశీలించమని మీ ద్వారా మంత్రి గారిని కోరుకుంటున్నాను అధ్యక్ష.